డాక్టర్ గారు భర్త వీర్యంలో వీర్యకణాలు లేకపోతే ఆ స్త్రీ గొడ్రాలుగా మిగిలిపోవాల్సిందేనా? ఈ రోజుల్లో ఈ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఎజోస్పెర్మియా అంటే ఒక్క వీర్యకణం కూడా వీర్యంలో ఉండదు. కానీ అటువంటి పురుషుని కూడా మనకి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇంజెక్షన్లు ఇచ్చి అనేది గోనాడోట్రాఫిక్ హార్మోన్స్ ఇంజెక్షన్లు ఇచ్చి వీర్యకణాలు పరిపక్వత చెందేట చేసి ఆ టైంలో గర్భావయవ్యం టెస్టిస్లో నుంచి కానీ లేదా ఎపిడిమిస్లో నుంచి కానీ 1 or 2 వీర్యకణాలు డెవలప్ అయినా వాటిని తీసుకుని బయట తీస్తారు. తీసి స్త్రీలోంచి అండం బయట తీసి రెండింటిని ల్యాబొరేటరీలో కలయిక జనరేట్ చేస్తారు. చేసి గర్భం చేస్తారు. అంచేత యజోస్పెర్మియా అంటే వీర్యం పురుషుడు వీర్యం వీర్యకణాలు లేవు కనుక ఇంకా స్త్రీ ఎల్లప్పటికీ గొడ్రాలే అనే మాట ఇప్పుడు లేదు. అసలు ప్రశ్నే లేదు. కావాలంటే ఆ పురుషుల వీర్యకణాలు లేకపోతే అస్సలు లేదనుకున్నాం, ఎండిపోయాకుండా అసలు పురుషులు వీర్యకణాలు ఉత్పత్తి లేదనుకున్నాం, ఎక్కడ లేదనుకున్నాం. అలాంటి టైంలో మరి ఇంకో పురుషుని వీర్యకణంతో కూడా కలయిక కండెక్ట్ చేసి అంటే సెక్స్లో పాల్గొన్న స్పర్శల ఇంకా సెమెన్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ సెమెన్ బ్యాగ్స్లోంచి తీసి ఎలా తెచ్చి తీసుకొచ్చి దీంతో కలయిక చెంది చేయించండి. ఎలా అయితే బ్లడ్ రక్తం లేకపోతే ఇంకో రక్తం ఎలెక్కించుకుంటామో అలాగే ఇంకొక వీర్యకణం తీసుకుని వీర్యకణంతోనే కలయిక పొందేట చేసి ఆరంగం లేదా వీర్యం ఎక్కించు గర్భం అంటే గొడ్రాలు అనేది ఈ రోజుల్లో లేదు. ఒకవేళ స్త్రీలు ఎంతవరకు వచ్చేసాడంటే ఇప్పుడు కొరకి స్త్రీకి గర్భాశయం లేదు లేదా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిపోయాయి, అలాంటి చోట్ల సరోగసి అంటే ఈ పురుషుడు ఒక వీర్యం తీసుకుని అలాగే ఆమె ఈ స్త్రీలోనే అండాన్ని విడుదలైతే ఆ అండాన్ని తీసుకుని ఆ రెండింటిని ఒక ల్యాబొరేటరీలో కలెక్షన్ చేసి ఇంకొక స్త్రీ గర్భాశయంలో ఎదిగడి చేస్తారు. దాని సరోగసీ టెక్నిక్. ఈ సరోగసీలు ఏం చేస్తారంటే స్త్రీలో విడుదల అండాన్ని తీసుకుని అలాగే పురుషుల్లో పురుషుల్లో ఉన్నటువంటి వీర్యకణాన్ని తీసుకుని రెండింటిని కలిపి ఒక పిండంగా మార్చి దాన్ని తీసి తీసుకెళ్ళి ఒక ఇంకో స్త్రీలో ప్రవేశపెడతారు. ఆవిడ గర్భాశయం పెడతారు. పెడితే ఆవిడకి ఆవిడ గర్భంలో పెరుగుతుంది. పెరిగి పిల్లని కానీ ఆ తల్లి నవమాసాలు మూస్తుంది, బిడ్డని కంటుని వీళ్ళకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం వింటున్నాం చాలా సినిమా తారలు సరోగసీ చేసుకున్నారు. అంచేత గొడ్రాలు అనే మాట ఒట్టిది. గొడ్రాలు అనే అవసరం అంటే ఎవరు భయపడసం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్నాం కదా, రీప్రొడక్టివ్ టెక్నాలజీ వండర్ఫుల్గా డెవలప్ అయింది. దాన్ని సరైన పంధాలు ఉపయోగించుకుంటే చక్కగా ఒక తల్లి అయ్యేయండి, ఆ భాగ్యం వాళ్ళకుంటుంది.